హీరో నాగసూర్యకు షాకింగ్ సక్సెస్ ఇచ్చిన చలో తర్వాత అతను చేస్తున్న కొత్త సినిమా నర్తనశాల పాత క్లాసిక్ కి దీనికి ఎలాంటి సంబంధం లేదని కేవలం టైటిల్ మాత్రమే వాడుకున్నామని దీనికి దర్శకత్వం వహిస్తున్న చక్రవర్తి స్పష్టం చేస్తున్నాడు. అతనికి ఇదే మొదటి సినిమా, దీని రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. నిజానికి ఇందులో హీరోయిన్ గా తొలుత మెహరీన్ని అనుకున్నారు. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి, కానీ రెమ్యునరేషన్ దగ్గర మెహరీన్ కొద్దిగా పెట్టి చేయడం వల్లే వేరే ఆప్షన్ చూసుకుంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటిని నిజం అనిపించేలా ఇప్పుడు ఇందులో మెహరీన్ కి బదులు హలో ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ని తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ మార్పు జరగటం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిజానికి నాగశౌర్యకు హీరోయిన్స్ తో అంతగా పొత్తు కుదరడం లేదు అనిపిస్తోంది. కణం సినిమా గురించి సాయి పల్లవి మీద ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో కొన్ని ఆరోపణలు చేసిన నాగశౌర్య ఆ మూవీ ప్రమోషన్ విషయంలో యాక్టివ్ గా లేడని మీడియాలో కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు మెహరీన్ తో అండర్స్టాండింగ్ కుదరకపోవడానికి కారణం అలాంటిదేనా అనే చర్చ మళ్ళీ మొదలైంది. హలో అంతగా ఆడకపోయినా కళ్యాణి ప్రియదర్శన్ శర్వానంద్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు శౌర్యతో కూడా జట్టు కట్టంది. ఒకవేళ రవితేజ గోపిచంద్ లాంటి సీనియర్ హీరోలతో నటించిన మెహరీన్ కన్నా ఫ్రెష్ గా అనిపించే కళ్యాణికి శౌర్య ఓటు వేశాడేమో అని మరో టాకు ఉంది. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో తన సినిమాల విషయంలో ప్రతి దాంట్లో కాలు వేలుతో అన్ని పెడతానని పరాజయాలు తనకు గుణపాఠం నేర్పాయని చెప్పిన నాగశౌర్య దాన్ని గట్టిగానే ఫాలో అవుతున్నట్టున్నాడు. నర్తనశాల కూడా సొంత బ్యానర్ ఐరాలోనే రూపొందుతుంది. అవుట్ అండ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ దసరాలోపు ఫినిష్ చేసి విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. లోపల ఏం చేస్తున్నాడంట? ప్రతి బ్యాచులర్ రూమ్ లో ఇవన్నీ కామన్ రా, గాడ్ మస్ట్ బి క్రేజీ. ఒరేయ్ మంద అయిపోతుందిరా, ఇంకో ఫుల్ తెచ్చుకుందాం రా. ఒక్కసారి ఆగు. ఏంట్రా? అయ్యో బాబా.